हेलो अंडी, हाय नमस्ते, वेलकम टू अवर चैनल अश्विनी हरीश व्लॉग्स अंडी। ना चैनल नेम अयिते चेंज चेशानु नेनु, अश्विनी हरीश व्लॉग्स कदा, रुक्मावर अश्विनी हरीश व्लॉग्स अंडी। एंदुकंटे मनम सर्च लो यूट्यूब के वेल्ली सर्च लो कोट्टिनप्पुडु ना चैनल अनेदी रावट्लेदनि कोंचेम नेम अयिते चेंज चेशानंडि। ఈ రోజు కంటెంట్ ఏంటంటే, మీరు థంబ్నెయిల్ అయితే చూసారు కదా, గాంధీ పార్క్ అండి, గాంధీ పార్క్ ఎక్స్ప్లెనేషన్ అండి। మొదటగా ఏంటంటే, నేను పెట్టే వీడియోను అంటే వ్యూస్ అయితే వస్తున్నాయి బట్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఒక 60% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా వీడియో చూస్తున్నారండి। సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో వస్తుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి। నేను వీడియో అయితే పెట్టలేదండి, సారీ, ఎందుకంటే కొంచెం ప్రాబ్లం ఉండే అంటే నెట్వర్క్ రావట్లేదు, వీడియో అప్లోడ్ కొంచెం లేట్ అవుతుంది, నేను అప్లోడ్ అయ్యింది అనుకొని చూసుకోలేదండి, సారీ। అందుకనే ఈరోజు వెంటనే వీడియో అనేది పెట్టేస్తున్నాను। ఈరోజు ఆఫ్టర్నూన్ కూడా ఇంకొక వీడియో పెట్టేస్తానండి, గర్ సంసార్ అని ఇంకొక వీడియో ఉంది, అది ఆ వీడియో కూడా పెట్టేస్తాను। ఆఫ్టర్నూన్ కూడా ఇంకొక వీడియో వచ్చేస్తుంది, చూసేయండి। ఈరోజు కంటెంట్ ఏంటంటే గాంధీ పార్క్ అండి। గాంధీ పార్క్ అంటే కొందరు ఆ గాంధీ పార్కే కదా, ఇందులో ఏముంటుంది అని అనుకుంటారు। ఒకప్పుడు గాంధీ పార్క్ వేరు, ఇప్పుడు వేరండి। గాంధీ పార్క్ ముందు అంటే అంతగా ఏం లేకుండే అక్కడ, బట్ ఇప్పుడైతే చాలా అంటే చాలా అప్డేట్ అయిందండి। ఇక్కడ గేమ్స్, చిన్నపిల్లలకు సంబంధించిన గేమ్స్కి సంబంధించిన ఆట వస్తువులు అనేవి అంటే చాలా పెట్టారు, ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి అందులో। ఇంకా అంటే మనం మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు, జాగింగ్ వెళ్ళినప్పుడు, యోగా అంటే చేయడానికి అంటే జిమ్లో ఉంటాయి కదా, అలాంటి ఐటమ్స్ కూడా అక్కడ ఉన్నాయండి, చాలా బాగుంది। ఇప్పుడు చాలా చేంజ్ అయింది, మనం ఫోటోషూట్స్ కానీ ఎక్కడెక్కడికో వెళ్తుంటాం కదండి, మన పెళ్ళిళ్ళకు అంటే చిన్నపిల్లల బర్త్డేస్కి ఫోటోషూట్కి ఎక్కడెక్కడికో వెళ్తుంటాము, ఎక్కడో వేరే ఊరికి వెళ్ళి చేసుకోవడం కన్నా గాంధీ పార్కులో చాలా బాగుందండి ఇప్పుడు, అంటే అన్నీ చేంజ్ అయినాయి, ఇలాంటివి మనకు అవైలబుల్గా ఉన్నాయండి। మీరు బైక్ చూసారు కదా, కార్ చూసారు కదా, అలాంటివి కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయండి, ఏం లేదు, దానికి ఒక 50 రూపీసో 100 రూపీసో తీసుకుంటారు అంతే ఫోటోషూట్ కోసము, 50 or 100 తీసుకొని మన ఫోటోషూట్కు ఎంతసేపు అవసరం ఉంటే అంతసేపు మనకు వాళ్ళు రెంట్కి అయితే ఇస్తారండి। అదే మనము కొందరైతే ఒక బర్త్డే అంటే ఫోటోషూట్ కోసమే కొందరు అవి వేలు పెట్టుకుంటుంటారు, అవి మనం పెట్టుకుంటాము, పిల్లలేమో ఆడుకోరు, పక్కన పడేస్తాము, అది వేలు పెట్టి కొనడం కన్నా గాంధీ పార్క్లో అలాంటి బైకర్స్, కార్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి। ఫోటోషూట్కి అయితే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది, నేను చూశాను, ఇప్పుడు చాలా చేంజ్ అయింది, పెళ్ళిళ్ళకి కూడా మనము ఎక్కడెక్కడికో వెళ్తుంటామండి, వేరే వేరే ఊర్లకు వెళ్తుంటాం, వేరే వేరే డిస్ట్రిక్ట్లకు వెళ్తుంటాము, మన ఆదిలాబాద్లో కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయండి। గాంధీ పార్క్ అంటే చాలామంది చీప్గా చూస్తారు, గాంధీ పార్క్లో ఏముంది, మేము పుట్టినప్పటి నుంచి అంతే ఉంది, అయితే ఇప్పుడు కూడా అంతే ఉంది, ఏం చేంజ్ కాలేదు అని అనుకుంటారు, ఒకసారి వెళ్తే కదా తెలిసేది, నేను వెళ్ళాను అంటే చాలా రోజుల నుంచి కంటిన్యూగా వెళ్తున్నాను కాబట్టి ఒకసారి వీడియో తీసి పెడదామనేసి వీడియో తీశానండి। చాలా అంటే చాలా డెవలప్ అయింది, చాలా చేంజ్ అయింది, అంటే చెట్లు కూడా బాగున్నాయండి ఫోటోషూట్కి అయితే, ఫోటోషూట్ లొకేషన్ అయితే బాగుంది, చాలామంది అంటే బర్త్డే పార్టీస్కి సంబంధించిన చిన్నపిల్లలతో ఫోటోషూట్ అయితే చేయించుకుంటున్నారు, నేను చూశాను, అందుకని ఇది చాలామందికి అంటే తెలియదు కదా గాంధీ పార్క్లో ఏముంటుంది, అక్కడ ఏముండదు కదా అనేసి అనుకుంటారు, అందుకని నేను వీడియో తీస్తున్నానండి। ఏం లేదు, ఇక్కడ డైలీ రావడానికి కూడా ఒక 5 రూపీస్ టికెట్ ఉంటుంది, లేదు మేము డైలీ 5 రూపీస్ పెట్టాము అంటే 100 రూపీస్ పాస్ ఉంటుందండి, ఫోటోషూట్స్కి అయితే ఒక 500 ఏమో ఛార్జ్ చేస్తారంతే, 500 మార్నింగ్ నుంచి అయితే ఈవినింగ్ ఎప్పటివరకన్నా ఉండొచ్చు, అదే మనం బయటకు వెళ్తే మాత్రం ఒక గంట టూ అంటే గంట 2 గంటలు అట్లా టైమింగ్ ఇస్తారు, ఇక్కడ ఏం లేదండి, మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్ అంటే ఈవినింగ్ మనకి ఇష్టం ఉన్నంతసేపు అక్కడ స్పెండ్ చేసి రావచ్చండి। మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత బాగుందో, స్టేజ్ లాగుంది, చిన్న ఇట్లా కూర్చోవడానికి కూడా స్టెప్స్ లాగా అంటే చాలా బాగున్నాయండి। ఒక చిన్న చిన్న ఫంక్షన్ అయితే పార్టీస్ అయితే ఇక్కడ వాళ్ళని అడిగి అంటే మీకు ఎవరికైనా చేసుకోవాలని ఉంటే మాత్రం వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకొని మీరు చేసుకోవచ్చండి, వాళ్ళు ఓకే అంటే మాత్రం వాళ్ళు ప్రతిదానికి ఇంత అన్ని ఛార్జ్ చేస్తారండి డబ్బులు, మనకి ఇష్టం ఉంటే అంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది, ప్లేస్ కూడా చాలా బాగుందండి, చూస్తున్నారు కదా పిల్లలు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో, ఇది కొత్తగా అయిందండి, ఇంతకుముందు ఇక్కడైతే ఇది లేకుండే, ఇది కొత్తగా అంటే కొత్తగా కట్టారు, ఇది స్టేజ్ అనేది స్టెప్స్ అనేది
ఆ స్టేజ్ పైన స్టెప్స్ పైన చూసారు కదా ఎంత మంచి బొమ్మలు వేశారో అంటే డ్యాన్స్ చేస్తూ నృత్యం చేస్తూ దాని వెనకాల కూడా నేను చూపిస్తానండి స్టేజ్ వెనకాల కూడా అంటే స్టెప్స్ వెనకాల చూడండి అక్కడ పైన ఎంత మంచి ఉన్నాయో డ్యాన్స్ చేస్తున్న ఫొటోస్ అక్కడ వేశారు కూడా పెయింటింగ్ వేశారు కదా చూడండి ఇటు సైడ్ కూడా అంటే చిన్న పిల్లలైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మీరు ఇక్కడికి తీసుకెళ్తే చాలా స్ట్రెస్గా ఉన్న వాళ్ళు కూడా మనం ఇక్కడ అంటే ఇక్కడికి పనికి వెళ్ళొచ్చు కూడా చిన్న పిల్లలు కొంచెం ఏడ్చేవాళ్ళు కొందరు పిల్లలైతే అసలు ఇంట్లో నుండి బయటకే తీయారండి అప్పుడప్పుడు పిల్లల్ని ఇలాంటి ఫన్ పార్క్స్కి అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి వాళ్ళు అంటే మానసికంగా అనేది మానసికంగా చాలా హ్యాపీగా ఉంటారండి చూసారు కదా మన ఆదిలాబాద్ సంస్కృతి అంటే మన ఆదిలాబాద్ అంటే దేనికి ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందిందో అనేది ఇక్కడ గోడల పైన వేశారు చూడండి గుస్సాడి తెలుసు కదా దీపావళి అప్పుడు గోండ్స్కు సంబంధించిన ఫెస్టివల్ అండి ఇది దానికి సంబంధించి గుస్సాడిలా అంటే పెయింటింగ్ అయితే ఇక్కడ వేశారు చూడండి ఎంత బాగుందో అంటే పిల్లలకు తెలియని విషయాలు కూడా మనం చెప్పాలి ఇది మన ఫెస్టివల్ మన ఆదిలాబాద్లో ప్రసిద్ధిగాంచిన పండగ ఇది గోండు అంటే గోండుల పండగ ఇలా చేసుకుంటారని తెలియని పిల్లలకు కూడా మనం దీని స్టోరీ కూడా చెప్పచ్చండి మనం ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు అంటే వాటిని చూపిస్తూ వాళ్ళు ఇలా తయారవుతారు ఇలా రెడీ అయ్యి వాళ్ళు ఇట్లా 10 డేస్ 15 డేస్ వాళ్ళ పండుగను హ్యాపీగా జరుపుకుంటారు అందరు కలిసి అని వాటి గురించి వాటి స్టోరీస్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చండి ఇలా ఇక్కడ ట్రైన్ కూడా ఉందండి ట్రైన్ దగ్గర కూడా మనం మంచి మంచి ఫొటోస్ మంచి మంచి పిక్స్ అంటే మంచి మంచి ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చండి ఇక్కడ ఎవరో ఫోటోషూట్ చేసుకుంటున్నారు నేను వీడియో అయితే తీయలేదు వాళ్ళు వెళ్ళిపోయాక ఇక్కడికి వచ్చి వీడియో తీస్తున్నాను చూడండి ఎక్కడికో వెళ్ళి వేలకు వేలు పెట్టి వీడియోస్ తీసే కన్నా మన ఊర్లో మన ఆదిలాబాద్ డిస్టిక్లో మన ఊర్లో మనం వీడియో తీసుకుంటే ఇంకెంత బాగుంటుందండి ఈ యొక్క గాంధీ పార్కే కాకుండా మన ఆదిలాబాద్లో చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయండి నేను ఇంకా వీడియోస్ మంచి మంచి వీడియోస్ అనేవి మీకు తీసి పెడతాను ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ తీసి పెడతాను ఫోటోషూట్స్కి ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి అంటే ఈ మధ్యలో ఏమేమి అయ్యాయి మన పార్క్లో అనేవి తెలుస్తుందండి మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇలాంటి బొమ్మలు అనేవి అంటే చిన్నపిల్లల కోసం ఇలాంటి బొమ్మలు అనేవి వాళ్ళు పెడుతున్నారండి ఓన్లీ ఈవినింగ్ టైంలోనే ఉంటుంది ఇలాంటివి పిల్లలైతే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు బయట మనం ఎన్నో ఖర్చు చేస్తామండి అదే ఇక్కడ ఎంత టికెట్ అయితే 5 రూపీసేనండి దీనికి కూడా ఒక 30 రూపీసో 40 రూపీసోనండి అంతే ఇదండి ఈరోజుకైతే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి